హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ ఈ పేరు ఇండియా వైడే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అవుతుంది. ప్రెస్ మీట్లో ఇంట్రోవర్ట్గా ఉన్నటువంటి మన ప్రభాస్ అన్న సినిమా స్టార్ట్ అయిందంటే చాలు ఓవర్ ఎక్స్ట్రోవర్ట్గా మారిపోతారనమాట. సో అందుకు నిదర్శనమే రీసెంట్గా వచ్చినటువంటి కల్కి 2898. సో బిఫోర్ ఆదిపురు సినిమా టైంలో ఏంటంటే అసలు ప్రభాస్ అని ఎందుకు ఇటువంటి కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడు, అండ్ ఓం రావు ఇచ్చినటువంటి డైరెక్షన్ అంత చెత్తగా ఉన్నా ఎలా చేశాడని చాలామంది ట్రోల్స్కి గురైందనమాట ఆదిపురుష్ అనేటటువంటి సినిమా. బట్ దాని తర్వాత సలార్తో వచ్చినటువంటి హైప్ ఇంకా తగ్గేదే లేదన్నట్టు ఫ్లోలో పోతా ఉంది. సో ఆఫ్టర్ సలార్ తర్వాత వచ్చినటువంటి నాగేశ్వరి డైరెక్షన్ కల్కి 2898 తో ఈ 2024 లో కలెక్షన్ లో వర్షం కురిపించింది. అండ్ దాని తర్వాత మన ప్రభాస్ అన్న ఫిక్స్ అయ్యారు ఎవ్రీ ఇయర్ ఒక రెండు కమర్షియల్ మూవీస్ తీసి పాన్ ఇండియన్ సినిమాలు అన్ని తీసి జనాల్ని ఎంటర్టైన్ చేస్తారని. సో ప్రెసెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రెసెంట్ ప్రభాస్ అన్న చేతిలో వరుస పెట్టి చాలా సినిమాలే ఉన్నాయి. సో ముఖ్యంగా మారుతి డైరెక్షన్ రాబోతున్నటువంటి రాజాసాబ్ గానీ, లేదా సలార్ సెకండ్ పార్ట్ గానీ, అండ్ కల్కి 2898 పార్ట్ 2 గానీ, అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ రాబోతున్న స్పిరిట్, అండ్ అంతేకాకుండా హను రాఘోపుడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఫౌజీ. సో ఈ విధంగా వరుస పెట్టి 4 నుంచి 5 సినిమాలు చేతిలో ఉన్నటువంటి మన ప్రభాస్ అన్న సినిమాల్లో ఇప్పటికీ చాలా మంది ఎదురు చూసినటువంటి ఏదైనా సినిమా ఉందంటే అది మన సందీప్ రెడ్డి వంగ అన్నతోనే. సో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాతో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి మన సందీప్ రెడ్డి వంగ అన్నతో ప్రభాస్ అన్న కలిపి ఒక మంచి కమర్షియల్ మూవీని అయితే తీస్తున్నారు. అండ్ ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న క్లియర్ గా ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నారు. నార్మల్ గా సందీప్ రెడ్డి వంగ సినిమాస్ లో ఎలా ఉంటుందా అంటే ఒక క్రూయాలిటీ, బ్రూటాలిటీతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ కన్ఫర్మ్ గా ఉంటుంది. సో అదే మన లాస్ట్ టైం లో వచ్చినటువంటి యానిమల్ సినిమాలో చూసాం. అండ్ యానిమల్ పార్క్ సినిమా కంటే ముందరే ప్రభాస్ అన్నతో సినిమా తీద్దామని సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ అయ్యాడు. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఓవరాల్ గా స్క్రిప్ట్ అంతా రెడీ అయింది, కానీ కాస్టింగ్ పరంగా ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయం మాత్రం తెలియలేదు. సో ఓవరాల్ గా ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ ఉన్నారంట. వావ్, నిజంగా అద్భుతంగా ఉంది కదా. సో మెగాస్టార్ అనగానే దయచేసి అందరూ, మన చిరంజీవి మెగాస్టార్ కాదు, మలయాళం మెగాస్టార్ అనేటువంటి మమ్ముట్టి ఈ సినిమాలో నటించబోతున్నారు. సో ఇప్పటికే యాత్ర అనేటటువంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినటువంటి మమ్ముట్టి గారు సో ఆఫ్టర్ స్పిరిట్ సినిమాలో కూడా ఒక మంచి లీడ్ రోల్ని చేయబోతున్నారంట. సో మలయాళం మెగాస్టార్ ఉన్నారు కాబట్టి సినిమాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని అయితే రాసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. అండ్ అంతేకాకుండా బాలీవుడ్ ఫేమస్ కపుల్ అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షోలో కనిపించబోతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. సో ఓవరాల్ గా జనాలందరూ ఈ వార్తలు విన్న తర్వాత సందీప్ అన్న ఏం ప్లాన్ చేశారు అంటున్నారు. సో సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాస్ లో ఏంటంటే రొమాన్స్, బ్రూటాలిటీ, వైలెన్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఒక డోస్ మరింత పెంచి వీటన్నింటి ఒక స్టేజ్ ని పెంచబోతున్నాడు అనమాట. సో మొత్తం మీద స్పిరిట్ సినిమా కోసం చాలా మంది ఇయర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో మెగాస్టార్ ఉన్నాడు అనేసరికి చాలా మంది కూడాను సో కథని ఎలా తీసుకోబోతున్నాడు అన్న వర్షం మీద జనాలందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. సో ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అని మీకేనా అనిపిస్తే జస్ట్ చిన్న గెస్ కొట్టి ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.